జోరుగా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా పినపాక అభ్యర్థి రేగ కాంతారావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని రేగ తెలిపారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నవారు దోచుకోవటం తప్ప నియోజకవర్గానికి చేసిన అభివృద్ది శూన్యమని తెలిపారు. ఈ సందర్భంగా తనను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానంటున్న రేగ కాంతారావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రేగ కాంతారావు ప్రచారంలో దూసుకుపోతున్నారు, మనతో ఎమ్మెల్యే ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్, మీరు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, గ్రామాన ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నారు, ఎటువంటి ఆదరణ వస్తుంది? ఇప్పటికే డోర్ క్యాంపెయిన్ అయిపోయింది. 3 సార్లు ప్రతి డోర్కి పోయి చేసినటువంటి పనులని, అదేవిధంగా మళ్ళీ మేము చేయబోయేటువంటి సన్న బియ్యం కావచ్చు, అదేవిధంగా మహిళలకు ప్రతి మహిళకి ఇచ్చేటువంటి 3000 కావచ్చు, 400కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ప్రతి ఇంటికి ప్రభుత్వం చేసేటువంటి ఎల్ఐసి కావచ్చు, ఈ పథకాల మీద బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. నేను పోయినటువంటి సందర్భంలో గ్రామాలలో రాత్రి పగల అనేటువంటి పరిస్థితి లేదు. ప్రజలంతా కూడా బ్రహ్మాండమైనటువంటి హారతులు పట్టుకొని ఘనస్వాగతం పలుకుతా ఉన్నారు. ఖచ్చితంగా నిన్ను గెలిపిస్తేనే కేసీఆర్ గారు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు. అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే 24 గంటల కరెంటు కొనసాగుతుంది, రైతు బంధు కొనసాగుతుంది. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అహంపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు తీసేస్తామని ఒక నాయకుడు మాట్లాడతారు దుబారా అని చెప్పేసి, ఇంకొక నాయకుడే 3 గంటలే కరెంట్ అని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఎద్దు వ్యవసాయం లేనివానికి ఏం తెలుస్తుంది, ఆగమాగం మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని నమ్మేది లేదు, ఏ టైంలో అయినా మోసం చేయొచ్చు అని చెప్పేసి. అందుకనే కేసీఆర్ గారికి సమతూకేటువంటి నాయకుడే ఈ రాష్ట్రంలో లేడు. కనుక కేసీఆర్ గారిని గెలిపిస్తేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, కనుక మిమ్మల్ని 100% గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు మరి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఖాయం వెంకటేశ్వర్లు ఆయన ఇంటి ముందే రోడ్డు వేయించుకోలేకపోయారు అని చెప్పి, అటువంటి వ్యక్తి నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారనేది మీరు పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణ. నిజంగా ఖాయం వెంకటేశ్వర్లు పినపాక ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు అంటే, ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి సమస్యలు మనం తీసుకుంటాం. ఏదో అంతర్గతంగా ఒక సీసీ రోడ్డు పోసో, లేకపోతే ఒక హ్యాండ్ బ్యూరేసో, దాని పేద హంగామా చేసుకొని నేనేదో బాగా అభివృద్ధి చేసిన అని చెప్పి చెప్పుకుంటే అది అభివృద్ధి కాదు. ఎందుకంటే ప్రధానంగా ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పడంలో ఖాయం వెంకటేశ్వర్ అనేటువంటి వ్యక్తి 2 సార్లు గెలిచి విఫలమైండు అని చెప్పి చాలా మచ్చు తునకలు మాత్రమే మేము చెప్తా ఉన్నాం. ఆయన ఇంటి ముందు ఉన్నటువంటి రహదారి 2009లో ఎట్టుండే, 2018లో ఎట్టుండే, ఈ ప్రాంత మహిళలకు తెలుసు నాట్లేసినటువంటి చరిత్ర. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాట్లేస్తే ఆయనకు సిగ్గులేదు, మరి ఈరోజు వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. 2009లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేపడితే అది పూర్తి అయిపోయింది బిల్డింగ్ అంతా కూడా, కానీ దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఆరోగ్యం పట్ల, ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి లేనటువంటి నాయకుడు మరి ఈరోజు మళ్ళీ, అంటే ప్రజలు చచ్చినా పర్లేదు బతికినా పర్లేదు నాకేం సంబంధం లేదు, నాకు కుర్చీ కావాలి, నాకు ఏసీ రూమ్ ఉందా, నేను బిర్యానీ తింటాను అనుకుంటే ఉపయోగం లేదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మరి అటువంటి ఈ ప్రాంత ప్రజానికానికి, ఈ ప్రాంత పిల్లలకి ఒక పీజీ కాలేజ్ కావాల్సి ఉంది, ఇంకా పెండింగ్ ఉంది, అది ప్రాసెస్లో ఉంది. ఈ ప్రాంత పిల్లలకి మైనింగ్ కాలేజ్ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి బాగా, ఇక్కడ ఉన్నటువంటి భద్రాది పవర్ ప్లాంట్ ఉంది, హెవీ వాటర్ ప్లాంట్ ఉంది, ఐటీసీ ఉంది, నవభారత్ ఉంది, ఇక్కడ అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి ఒక మోడర్న్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ఉంటే ఆ పాఠశాల ఆంధ్రకు పోయింది. మరి ఆంధ్రకు పోయినటువంటి తరుణంలో మరి తెలంగాణకి మనకు ట్రైబల్ ఏరియాలు ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల ఒకటి కూడా లేదు మన ట్రైబల్ ఏరియాలో. మరి ఆ పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చుకోవాలని సో ఎందుకు రాలేదు అని అడుగుతా ఉన్నా. అది మరి నేను మోడర్న్ రెసిడెన్షియల్ కళాశాలని మళ్ళీ తిరిగి నేను 2018లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇక్కడ విషయాలన్నీ కూడా చెప్పి ఈరోజు మరి ఆ కళాశాలని మళ్ళీ మనుగురుకు తెచ్చుకోవడం జరిగింది. మరి ఆయనకి ఎందుకు సాధ్యం కాలేదు, నాకెందుకు సాధ్యమైంది? అదేవిధంగా శతాబ్దాల కాలం బట్టి పోడు భూల సమస్య మా కొమరం భీమ్ ఉన్నప్పటి నుండి కొట్లాడినటువంటి, మరి ఆనాడు పోడు భూల కోసమే కొట్లాడి పానత్యాగం చేసినటువంటి మహానీయులు మా కొమరం భీమ్. మరి అటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి, అరే మన తన జాతికి సంబంధించినటువంటి బాధల్ని కూడా మర్చిపోయి, మరి చేయాల్సినటువంటి ప్రక్రియ చేయకుండా ఇక్కడికి వచ్చి సోప్ టప్ చేస్తే నేను అభివృద్ధి చేసిన అని చెప్పుకుంటే ఏం అభివృద్ధి అది అని అంటా ఉన్నాను. ఇవాళ నాకెట్ట సాధ్యమైంది పోడు భూల పంపిణీ ప్రక్రియ, మరి అతనికి ఎందుకు సాధ్యం కాలేదు? కనీసం ఒక్కసారి అంటే ఒక్కసారైనా ముఖ్యమంత్రి గారు కలిసి రా, సీసీ కెమెరాలు చూద్దాం, ఎన్నిసార్లు ప్రగతి భవన్కి పోయినా, నేను ఎన్నిసార్లు పోయినా చూద్దాం, దమ్ముంటే చూద్దాం. ప్రచారంలో అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి కూడా. ఖచ్చితంగా కేసీఆర్ని 3వ సారి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ, రాబోయే కాలంలో తనకు వరించబోయేటటువంటి కీలక పదవి, పిరపాక ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఖచ్చితంగా మంచి తీర్పు ఇవ్వబోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో ఉన్నటువంటి 5 స్థానాలు కూడా గెలవబోతున్నామని చెప్పి రేగ కాంతారావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో రామకృష్ణ, మహానివ్స్, మణుగూడు.